మార్ట్ కనెక్ట్ మీ సేవ ఏపీఆర్ అండ్ టీఎస్ ఆన్లైన్ మరియు మార్ట్ కనెక్ట్ యాప్ ద్వారా మార్ట్ కనెక్ట్ సర్వీసెస్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఒక అడవిలో ఒక గొర్రె వెళ్తుందంటండి. గొర్రె అలా వెళ్తూ వెళ్తూ ఉండగా ఆ పక్కన ఎందుకో ఒక కాపాడండి 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 అని చెప్పాలంటే ఒక వాయిస్ నిలబడి ఇమీడియట్ గొర్రె అడవే పక్కకు వెళ్ళింది. పక్కకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఒక పాము కనపడింది. ఆ పాము నడుము మీద ఒక రాయి అలా పెట్టేసి ఉంది. ఆ పాము ఏంటంటే కదలలేక ముందుకెళ్ళలేక వెనకెళ్ళలేక అలా ఉండి ఉంది. అప్పుడు ఆ గొర్రె వచ్చి పాము దగ్గర వచ్చినప్పుడు ఆ పాము అడుగుతుంది, గొర్రె గొర్రె నన్ను రక్షించవా అని చెప్పాడంటే నేను రక్షించగలుగుతాను గాని నువ్వు పాము, నువ్వు పాము కాబట్టి నువ్వు పాము స్వభావం కలిగి ఉన్నావు, నిన్ను నేను రక్షించిన తర్వాత నువ్వు నన్ను కాటేసేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అడిగిందంట. అప్పుడు పాము అంది, లేదు 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 గొర్రె, నేను నిన్ను ఏమి చేయను, నువ్వు నన్ను రక్షించు చాలు, ఎవరు ఎవరో అందరూ వస్తున్నారు గాని నన్ను చూసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరు నన్ను రక్షించట్లేదు, నువ్వు మాత్రమే ఆగు, దయచేసి నన్ను రక్షించు అని చెప్పంటే మళ్ళీ గొర్రె అడిగిందండి, అందరూ వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు అంటే బహుశా నీ వల్ల ఏమైనా ప్రమాదం ఏమో అందుకనే వెళ్ళిపోతున్నారు అంటే అప్పుడు పాము ఉంది, లేదు 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 నేను అసలు అలాంటి దాన్ని కాదు, నేను ఒప్పుకుంటా నేను పామే గాని నా స్వభావం అలాంటి స్వభావం కాదు, నువ్వు నాకు మేలుకనే నీకు కీడింపు చేస్తాను, నన్ను రక్షించు అని చెప్పి ఆ పాము అడిగిందంటండి. అడిగినప్పుడు సరే అని చెప్పి గొర్రె కదా సరే హెల్ప్ చేద్దాం అని చెప్పి ఆ రాయి ఆ యొక్క పాము మీద ఏదైతే దొరికింపబడి ఉందో దాన్ని మెల్లగా పక్కకి తీసింది అంటండి. తీలక 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 మెల్లగా పక్కకి కష్టపడి అందరు చూస్తూ వెళ్ళిపోతున్న ఇది మటుకి ఆగి పక్కకి జరిపిందండి. జరిపిన తర్వాత పాము మొత్తం మీద పక్కకు వచ్చింది. పక్కకు వచ్చిన తర్వాత అమ్మయ్యా అని చెప్పి అనుకుందంటండి పాము. అనుకున్న తర్వాత సరే అని చెప్పి గొర్రె వెళ్తుంది. వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల పాము కూడా వస్తుంది. పాము వస్తున్నప్పుడు సరే లే అని చెప్పి గొర్రె వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తూ 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 ఉండగా వెనకాల బుస్ బుస్ అని చెప్పి ఆ యొక్క సౌండ్స్ వస్తున్నాయి. సౌండ్స్ వస్తున్నప్పుడు ఇమీడియట్ గొర్రె వెనక్కి తిరిగిందండి. వెనక్కి తిరిగి ఉంటే ఇంకేముంది, పాము ఏమో పడగిప్పు ఉంది, ఎప్పుడు కాటేసేద్దామా అని చెప్పింది. వెంటనే గొర్రె అడిగిందండి, పాము పాము నేను నిన్ను రక్షించాను, నిన్ను రక్షిస్తే నువ్వు నాకు పడగిప్పి నువ్వు నాకు కాటేయాలని చూస్తున్నావు అని చెప్పంటే పాము ఉందంట, ఏం చేయను గొర్రె బావా, నువ్వునైతే నన్ను రక్షించావు గాని నా స్వభావం ఇది, కాటేయడం నా స్వభావం, ఏం చేయమంటావు, నన్ను రక్షించిన వాళ్ళని కూడా నేను కాటేయడం అనేది నా స్వభావం, ఏం చేయమంటావు అని చెప్పి అడిగిందంటండి. అప్పుడు గొర్రె అందంట, ఇది ఏమాత్రం నీకు మంచిది కాదు, నేను నిన్ను రక్షించకపోతే నువ్వు అదే రాయి కింద పడి చచ్చిపోతావు, నేను వచ్చి నేను రక్షించాను, నువ్వే నాకు కాటేయాలని చూస్తున్నావా, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదంటే ఆ వదరట్ అవుతూ అవుతూ ఉన్నప్పుడు ఏదో జరుగుతుందని చెప్పి అటుగా వెళ్తాను ఒక నక్క వచ్చిందంటండి. ఆ నక్క వచ్చి అప్పుడు అడిగింది, ఇద్దరిని అడిగింది ఏం జరిగింది ఇక్కడ అని చెప్పంటే గొర్రె చెప్పింది, నేను అటుగా వెళ్తున్నప్పుడు రాయి అంటే రాయి మీద కింద పడి అలా స్టక్ అయిపోయి ఉంది, నేనేం చేశానంటే దీనికి హెల్ప్ చేసి ఆ యొక్క రాయిని పక్కకు పెట్టాను, అప్పటి వరకు ఆ యొక్క పాము ఎక్కడైతే అలా కదలకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉందో ఎమ్మటే బయటకు రాగలిగింది, విడిపింపబడింది ఆ తర్వాత ఇక్కడ అని చెప్పాను అంటండి. అప్పుడు నక్క అందంట, ఇక్కడ వరకు బాగానే ఉంది, అసలు మీ ఇద్దరు మధ్య గొడవ ఏంటంటే ఈ పాము నా ముందు మాట ఇచ్చింది నన్ను చంపనని చెప్పి, కానీ ఎప్పుడైతే నేను దీన్ని రక్షించాను ఆ తర్వాత ఇది నా మీదే కాటేసే ప్రయత్నం చేస్తుంది, ఇది గొడవ అని చెప్పన్నప్పుడు అప్పుడు నక్క అందంట, నాకు అర్థం కాలేదు ఇద్దరు ఏం చెప్తున్నారు, నాకు అర్థం కావాలంటే ఒకటే పని, ఏం పని అని చెప్పి గొర్రె పాము ఇద్దరు అడిగారంట, అసలు నువ్వు నీ పాము నేను ఎక్కడ రక్షించింది గొర్రె అని చెప్పి అడిగినప్పుడు ఏదో పాలన చోట అక్కడ అని చెప్పండి సరే అక్కడికి వెళ్దాం అని చెప్పి ముగ్గురు వెళ్ళారంట. నక్క అక్కడ తీసుకుని వెళ్ళింది. తీసుకుని వెళ్ళిన తర్వాత నక్క అందంట పాముతోని, అసలు నువ్వు ఎక్కడున్నావు నాకు చూపించు అని చెప్పిందంటండి. అన్నప్పుడు ఆ పాము ఎక్కడైతే స్టక్ అయి ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పిందంటండి. గొర్రె కూడా చెప్పింది అవునవును అక్కడే ఉంది అని చెప్పిందంట. అప్పుడు నక్క ఏం చేసిందంట, నువ్వు ఇలాగే ఉన్నావా అంటే ఏమన్నా ఇలాగే ఉన్నాను, మరి రాయి ఎక్కడ ఉందంటే నా మీద ఉందని చెప్పంటే ఆగేత ఒకసారి నేను చూస్తాను ఎలా ఉందని చెప్పాను, పక్కన దొరికించిన రాయిని తీసుకుని మెల్లగా పాము మీద అలా పెట్టిందంట. పెట్టిన తర్వాత ఇలాగేనా ఉన్నావా ఇలాగే ఉన్నావా పాము అని చెప్పి నక్క అడిగిందంట. అవును ఇలాగే ఉన్నాను, నా మీద రాయి దొరికించుంది ఇలాగే దొరికించుంది, కూర్చుని ఎలా కదలలేకపోతాను ఇలాగ ఉన్నాను అలాగే అప్పుడు కూడా ఉన్నానని చెప్పిందంట పాము. అప్పుడు గొర్రె కూడా ఉంది అవునవును ఇలాగే ఉంది కదలలేని పరిస్థితుల్లో అని చెప్పంటే సరే నడు గొర్రె మనం అని చెప్పి నక్క అందంటండి. ఎక్కడ పాము ఉందంట, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇద్దరు నా మీద రాయి ఉంచేసి అని చెప్పంటే ఆ నక్క అందంట, నువ్వు ఈ యొక్క రాయి కింద అలాగే ఉండటమే కరెక్ట్,
నువ్వు అలా ఉంటేనే గొర్రె శ్యామంగా ఉంటుంది, మేము శ్యామంగా ఉంటాం అని చెప్పి చెప్పిందంటండి. గమనించారా, ఈ రోజులో మన సర్వీస్ ఇండస్ట్రీలో ఉండగా చాలా మంది ఇలాంటి పావు తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా మనకి తరస్ పడుతుంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే మన సర్వీస్ పరంగా మనం మంచి సర్వీస్ ఇద్దామని చెప్పి ముందుకు వెళ్ళినా వాళ్ళు ఆల్రెడీ పావు ఉన్నటువంటి స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఏదో రకంగా మనల్ని విమర్శించి నిందించి చిన్న చూపు చూసే తత్వం ఏదో రకంగా అవతల వాళ్ళని లేదంటే ఆ యొక్క కంపెనీని కానీ లేదంటే ఆ యొక్క షాప్ వాళ్ళని కానీ నిందించాలనేటువంటి తత్వం కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త ఉండి మన సర్వీస్ క్వాలిటీ సర్వీసెస్ తగిన కస్టమర్స్ కి ఇచ్చుకుంటూ ఏ కస్టమర్స్ కి అయితే మీరు మంచి సర్వీసెస్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడి మరీ మీకు రిఫరల్స్ ఇవ్వగలుగుతారో అలాంటి కస్టమర్స్ కి ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఒక మంచి సర్వీసెస్ మీరు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు మీ వ్యాపార వ్యక్తిగత అభివృద్ధిని ఆకాంక్షించే మీ మార్ట్ కనెక్ట్. నమస్కారం.